ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. పల్లకిపై జగన్మోహినిగా మలయప్ప స్వామి కటాక్షం. తిరుమలలో శ్రీవారికి నవరాత్రి బ్రహ్మోత్సవ వైభవం. కుష్మాండ దుర్గగా శ్రీశైల భ్రామరి అనుగ్రహం. స్వామి సాక్షాత్కార అలంకారంలో జ్ఞాన ప్రసూనాంబ దర్శనం. అలంకార శోభితం అమ్మలగన్న అమ్మ ఉత్సవ సోయగం. శరన్నవరాత్రి ఉత్సవాలలో తరిస్తున్న ఆబాల గోపాలం. జగదేక మోహినిగా జగన్మోహిని రూపంలో శ్రీ శ్రీనివాస సార్వభౌముడి మనోహర సుందర వదన దర్శన భాగ్యం అశేష భక్తకోటిని భక్తి తన్మయత్వంలో ఓలలాడించింది. నవనవోన్మేషంగా కొనసాగుతున్న తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా 5వ రోజైన గురువారం ఉదయం శ్రీ మలయప్ప స్వామివారు సౌందర్య రూపిణిగా నవరత్న ఖచ్చిత పసిడి శోభిత దివ్య తిరువాభరణాలతో పల్లకీపై జగన్మోహిని రూపంలో కొలువుదేరి తిరుమాడ వీధుల్లో విహరించారు. అలాగే శ్రీకృష్ణ స్వామివారు చక్కని మందహాస వీచికలతో మరో పల్లకీపై ఆసీనులై జగన్మోహిని సహితంగా తిరుమాడ వీధుల్లో విహరించారు. కళాబృందాల కళా ప్రదర్శనలు, మిన్నంటే భక్తుల గోవిందనామ స్మరణల నడుమ శ్రీవారి పల్లకీ ఉత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. జగన్మోహనకార చతురుడవు పురుషోత్తముడవు జగన్మోహనకార చతురుడవు పురుషోత్తముడవు వెగటు నా సోదంబు ఇది నీ వెలితో వెగటు నా సోదంబు ఇది నీ వెలితో నా వెలితో జగన్మోహనకార చతురుడవు పురుషోత్తముడవు వెగటు నా సోదంబు ఇది నీ వెలితో నా వెలితో జగన్మోహనకార తిరుమల శ్రీవారి పల్లకీ ఉత్సవంలో ఈరోజు ఉదయం
ఉత్తర దక్షిణ భారతదేశం నుండి విచ్చేసిన కళాకారుల నయనానందకర ప్రదర్శనలు భక్తులను కనువిందు చేశాయి. తెలంగాణ రాష్ట్రం జానపద నృత్యం, క్యాడి నృత్యం, కర్ణాటక కొంబుకాలే నృత్యం, సంకీర్తన కుసుమాంజలి, అస్సాం బృందం బిగు నృత్యం, మహారాష్ట్ర సొంగి ముకోటా నృత్యం, ఒడిశా రాష్ట్రం నుండి ఒడిస్సీ నృత్యం, ఆంధ్రప్రదేశ్ నుండి కోలాటాలు, గోపికా నృత్యాలు, డ్రమ్స్ వాయిద్యాలు అలరించాయి. తిరుపతిలోని కపిలతీర్థం శ్రీ కామాక్షి సమేత కపిలేశ్వర స్వామివారి ఆలయంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా గురువారం ఉదయం యాగశాలలో యాగ కార్యక్రమాలను పూర్తి చేసిన అనంతరం స్నానపీఠంపై శ్రీ కామాక్షిదేవి ఉత్సవమూర్తిని కొలువుదీర్చి గణపతి పూజ, పుణ్యాహవచనం, కలశారాధనలు జరిపారు. ఆపై అమ్మవారికి పంచామృతాలు, ఫలరసాలు, పసుపు, చందనాది మంగళ ద్రవ్యాలతో స్నపన తిరుమంజనం నిర్వహించారు. సర్వశక్తి సముదాయ వరప్రదాత శ్రీ కుష్మాండ దుర్గగా శ్రీశైల భ్రామరి అద్భుతంగా కటాక్షించారు. శరన్నవరాత్రి ఉత్సవాలతో అష్టాదశ శక్తిపీఠం, ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం శ్రీశైలం శోభిలతోంది. శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామివారి సన్నిధిలోని అక్క మహాదేవి అలంకార మండపంలో శ్రీ భ్రమరాంబదేవిని కుష్మాండ దుర్గగా అలంకరించి కుంకుమార్చనలు, పుష్పార్చనలతో సేవించారు. అలాగే శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్ల ఉత్సవమూర్తులను సకలభరణ భూషితంగా కైలాస వాహనంపై వేంచెబు చేసి షోడశోపచార కైంకర్యాలను జరిపారు. అనంతరం కళా విన్యాసాలు, కోలాటాల నడుమ శ్రీశైల మహాక్షేత్రంలో ఆదిదంపతుల ఊరేగింపు అట్టహాసంగా సాగింది. పరమేశ్వరుడి సాక్షాత్కారంతో జగన్మాత శ్రీ జ్ఞాన ప్రసూనాంబదేవి తన బిడ్డలను అపార అనుగ్రహంతో ఆశీర్వదించారు. శ్రీకాళహస్తి మహాక్షేత్రంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా ఆలయంలోని అలంకార మండపంలో శ్రీ జ్ఞాన ప్రసూనాంబదేవి ఉత్సవమూర్తిని స్వామి సాక్షాత్కార దివ్యాలంకరణలో దేదీప్యమానంగా అలంకరించి చొప్పరంపై ఆశీనులం చేశారు. అర్చకులు అమ్మవారికి షోడశోపచారాధనను పూర్తి చేసి హారతులు అందజేశారు. అనంతరం భక్తుల భక్తి ప్రపత్తుల ప్రణతులు, మేళతాళాలు, బాజా భజంతీల నడుమ శ్రీ జ్ఞాన ప్రసూనాంబదేవి ఊరేగింపు శ్రీకాళహస్తి క్షేత్రంలో వైభవపేతంగా సాగింది. పావన గోదావరి తీరంలోని భద్రాచలం క్షేత్రం దసరా ఉత్సవాలతో కాంతులీనుతోంది. శ్రీ సీతారామచంద్ర స్వామివారి ఆలయంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని శ్రీ లక్ష్మీ తాయారు అమ్మవారు 4వ రోజు సాయంత్రం వేళ సమస్త సిరులకు, సంపదలకు అధిదేవత అయిన శ్రీ ధనలక్ష్మీదేవిగా కటాక్షించారు.
విశాఖ శ్రీ శారదాపీఠం శ్రీ రాజశ్యామలాదేవి సన్నిధిలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. పీఠాధిపతులు శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి, ఉత్తరాధికారి శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి ఆధ్వర్యంలో పీఠం ప్రాంగణంలోని దేవతామూర్తులకు నిత్య పూజలను పూర్తి చేశారు. అనంతరం శ్రీ లలిత త్రిపుర సుందరి అలంకరణలో కొలువుదీరిన శ్రీ రాజశ్యామలాదేవికి విశేష ఆరాధనలు నిర్వహించారు. తిరుమల క్షేత్రం శ్రీవారి గరుడోత్సవానికి సర్వం సిద్ధమైంది. ఇలవైకుంఠం తిరుమలలో శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా 5వ రోజైన గురువారం రాత్రి శ్రీ మలయప్ప స్వామివారు గరుడ వాహనంపై వేంచేసి తిరువీధిలో విహరించనున్నారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున భక్తకోటి సప్తగిరులకు చేరుకున్నారు. కిక్కిరిసిన మాడవీధుల్లోని గ్యాలరీలలో అధికారులు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా చక్కని ఏర్పాట్లతో సౌకర్యాలను కల్పించారు. గురువారం తెల్లవారుజాము 5 గంటల నుండే టీటీడీ అన్నప్రసాదం విభాగం ఆధ్వర్యంలో భక్తులకు టీ, కాఫీ, చిన్నపిల్లలకు పాలు, అలాగే అల్పాహారం, ఉప్మా, పొంగలి అందజేస్తున్నారు. ఒక్కో మాడవీధిలోని గ్యాలరీలలో ఒక్కో ఉన్నతాధికారి పర్యవేక్షణలో ఈ ఏర్పాట్లన్నీ ముమ్మరంగా కొనసాగుతున్నాయి. అలాగే 4 మాడవీధుల్లో ప్రథమ చికిత్సా కేంద్రాలతో పాటు మొబైల్ అంబులెన్స్లను ఏర్పాటు చేశారు. పలువురు భక్తులు ఈ సందర్భంగా తమ అభిప్రాయాలను శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్తో పంచుకున్నారు. ఓం వెంకటేశ్వరాయ నమః. మై నేమ్ ఇస్ అరుణిషా అండ్ ఐఎమ్ ఫ్రమ్ సిక్కిం, ఫ్రమ్ ద నార్త్ ఈస్ట్ పార్ట్ ఆఫ్ ఇండియా. అండ్ వి హావ్ జస్ట్ కమ్ లాస్ట్ నైట్ అండ్ వి హావ్ స్టేడ్ ఇన్ అ రూమ్ అండ్ ది అరేంజ్మెంట్ అండ్ ఆల్ ది ఫెసిలిటీ విచ్ హావ్ గివన్ బై ద టీటీడీ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ గుడ్ అండ్ వి హావ్ జస్ట్ visited the Varaswami temple. Now we will process towards the Venkateshwara's darshan. We have not taken any token or something, but we just visit a free darshan as we were told. Extremely we think we have been blessed by just visiting this place. Thank you very much. నమో వెంకటేశయ్య. మేము మంచిర్యాల నుంచి వచ్చామండి. నిన్న మార్నింగ్ 3 గంటలకే టోకెన్ తీసుకున్నాం కింద. ఇక్కడ వెంటనే 1 గంటలోనే దర్శనం అయిపోయింది. దర్శనం అయిపోయిన తర్వాత మళ్ళీ వాహన సేవ చూసాము. దేవస్థానం వారు అన్ని ఏర్పాట్లు బాగా చేశారు. మిల్క్ ఇచ్చారు, భోజనం కూడా చాలా బాగా ఉంది. ఈ గరుడ సేవ గురించే మేము రాత్రి నుంచి ఇక్కడి నుంచి వెయిట్ చేస్తున్నాము. భగవంతుడి కృప అందరికీ ఉండాలని, మా మీద కూడా ఉండాలని కోరుకుంటున్నాం. నా పేరు శివకుమార్. మేము తిరువళ్ళూరు డిస్టిక్ గుమ్మడిపూండి నుండి వచ్చినాము. ఈ గరుడ సేవ కోసం వచ్చినాము. ఉదయాన్నే ఫ్రీ దర్శనం వచ్చినాము. సూపర్గా జరిగింది. ఎన్నోసార్లు దర్శనానికి వచ్చినాము, కానీ ఈసారి జరిగినంత మాత్రం సూపర్గా ఉండింది. 15 మినిట్స్లోనే దర్శనం అయిపోయింది. అదే సమయంలో ఇక్కడికి వస్తానే 5 గంటల నుండి మాకు ఇక్కడ పిల్లలకి పాలు, పెద్దలకి కాఫీ, ఏది కావాలన్నా సక్రమంగా లభిస్తూ ఉండాలి. అదే సమయంలో ఇది అవతానే నెక్స్ట్ టిఫిన్ని. ఓం నమో వెంకటేశాయ. మేము చెన్నై నుంచి వచ్చాము. ఒక 5 మంది వచ్చాము. మేము నైట్ వచ్చాము దర్శనానికి. దర్శనం ఫస్ట్ క్లాస్కి అయిపోయింది. ఇది మరి ఎప్పుడు దర్శనం అవ్వలేదనేసి మేము నిండా సంతోషపడుతున్నాము. దర్శనం అవుతానే బయట వస్తానే అన్ని ఏర్పాట్లు చక్రంగా జరిగినాయి. హ్యాపీగా వచ్చి కాఫీ తాగాము. పిల్లలకు పాలిస్తున్నారు. సపరేట్గా క్యూ నిలబడి మరీ ప్రత్యేకంగా అద్భుతంగా జరిపిస్తున్నారు. హ్యాపీగా ఉండదు మాకు. ఈ విధంగా జరగడానికి మేము అనుకోని కానీ అనుకోలేదు. ఆ విధంగా ఈ విధంగా ఇది అవుతానే మళ్ళీ చెప్తున్నారు. టిఫిన్ అంతా రెడీగా ఉన్నది. 7 గంటలకు సర్వ్ చేస్తామని చెప్తున్నారు. ఇది మాకు సంతోషంగానే ఉన్నది. ఈ విధంగా జరుగుతున్నదని మేము అనుకోని కానీ అనుకోలేదు. చాలా సంతోషం. టీటీడీ వారికి మా యొక్క ధన్యవాదాలు. ఈ సందర్భంగా టీటీడీ జేఈఓ వి వీరబ్రహ్మం, సివిఎండ్ఎస్ఓ బాలాజీ, ఎస్విబిసి సిఇఓ వైవికే షణ్ముఖ్ కుమార్లు మాడవీధుల్లోని గ్యాలరీలలో కలియదిరుగుతూ టీటీడీ ఏర్పాట్లపై భక్తులను అడిగి వివరాలను తెలుసుకున్నారు. ఇక గరుడ సేవకు వివిధ ప్రాంతాల నుండి విచ్చేసిన భక్తుల కోసం తిరుపతిలోని 4 ప్రదేశాలలో పార్కింగ్ ఏర్పాట్లు చేశారు. హరే కృష్ణ రోడ్డులోని ఇస్కాన్ మైదానం, అలిపిరి బస్టాండ్, భారతీయ విద్యాభవన్ మైదానం, స్విమ్స్ ఆసుపత్రి ప్రాంగణంలోని నెహ్రూ మున్సిపల్ మైదానంలో భక్తులు పార్కింగ్ను చేసుకోవడానికి సదుపాయాలను కల్పించారు. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో
ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు. ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపొండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. వేదాలే శిలలుగా విరాజిల్లుతున్న తిరుమల గిరులపై వేదవేద్యుడైన శ్రీ వెంకటేశ్వరుని పాదాల చెంత నాదనీరాసనం వేదికపై వేద పఠనం మహత్తరంగా కొనసాగుతోంది. టీటీడీ ఆధ్వర్యంలో నాదనీరాసనం వేదికపై గురువారం ఉదయం శ్రీ వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య రాణి సదాశివమూర్తి వేదాఖిలం ధర్మమూలం అనే అంశంపై ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ఉన్నత వేదాధ్యయన సంస్థ ప్రత్యేక అధికారి ఆకెళ్ల విభీషణ శర్మ, టీటీడీ వేద పండితులు పాల్గొన్నారు. తిరుపతి జిల్లా నారాయణవనం మండలం సముదాయంలో గ్రామదేవతగా అనుగ్రహిస్తున్న శ్రీ అవనాక్షమ్మ సన్నిధిలో శరన్నవరాత్రి ఉత్సవాలు మంగళకరంగా జరుగుతున్నాయి. టీటీడీ ఆధ్వర్యంలో ఘనంగా జరుగుతున్న దేవీ నవరాత్రి ఉత్సవాలలో భాగంగా అమ్మవారు శ్రీ కామాక్షిదేవిగా కటాక్షించారు. అమ్మవారి ఉత్సవమూర్తిని సర్వాంగ సుందరంగా కరుణా కటాక్షాలతో చల్లగా దీవించే కంచి కామాక్షిదేవిగా కొలువుదేర్చి అర్చనాది కైంకర్యాలను జరిపారు. ఆపై ఆహ్లాదకరంగా అమ్మవారికి ఊంజల్ సేవ నిర్వహించి నివేదనలు, నీరాజన సమర్పణ పూర్తి చేశారు. అనంతరం భక్తుల జయ జయ ధ్వనుల నడుమ అమ్మవారి ఊరేగింపు ఘనంగా సాగింది. నంద్యాల జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మహానంది దేవి శరన్నవరాత్రి ఉత్సవాలతో ప్రకాశిస్తోంది. ఉత్సవాలలో భాగంగా శ్రీ కామేశ్వరి అమ్మవారు కూష్మాండ దుర్గగా కటాక్షించారు. భక్తులు అమ్మవారి సన్నిధిలో దీపారాధనలు చేశారు. ఆపై అర్చకులు అమ్మవారికి పూజాదికాలను పూర్తి చేసి నీరాజనాలు అందజేశారు. అనంతరం భక్తుల సంప్రదాయ కళా ప్రదర్శనలు, మిన్నంటే జయ జయ ధ్వనుల నడుమ మహానంది ఆలయ వీధుల్లో అమ్మవారి నగరోత్సవం శోభాయమానంగా జరిగింది. కడప జిల్లా దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో టీటీడీ ఆధ్వర్యంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి దివ్య మంగళమూర్తిని పట్టు పీతాంబరాలు, గజపుష్పమాలలు, స్వర్ణాభరణాలతో దేదీప్యమానంగా అలంకరించి హనుమంత వాహనంపై ఆశీర్వాదం చేశారు. అనంతరం అర్చకులు స్వామివారికి పూజాదికాలను పూర్తి చేసి నీరాజనాలు అందజేశారు. ఆపై మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి గ్రామోత్సవం వైభవంగా జరిగింది.
సర్వ శుభాలను ప్రసాదించే మధుర మీనాక్షిదేవి రూపంలో శ్రీ పొన్ని అమ్మవారి అద్భుత దర్శనం భక్తులను మురిపించింది. చిత్తూరులోని శ్రీ పొన్ని అమ్మవారి ఆలయంలో దసరా మహోత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఆలయంలోని దేవతామూర్తులకు పూజాధికారులను పూర్తి చేశారు. ఆపై ఆకుపచ్చని వర్ణంతో పట్టు వస్త్రాలు, పసిడి ఆభరణాలు, సుగంధ పుష్పమాలికలతో జగదేక మోహినిగా దర్శనమిచ్చిన శ్రీ మధుర మీనాక్షిదేవి రూపంలోని పొన్ని అమ్మవారికి అర్చకులు విశేషంగా నీరాజనాలు అందజేశారు. అద్భుత వరాలను సుందర వదనంతో కటాక్షించే విలక్షణ రూపిణి శక్తిదేవత అలంపూర్ శ్రీ జోగులాంబ సన్నిధి దసరా శరన్నవరాత్రి ఉత్సవాలతో కళకళలాడుతోంది. అష్టాదశ శక్తిపీఠంలో ఐదవది అయిన అలంపూర్ శ్రీ జోగులాంబ సమేత బాల బ్రహ్మేశ్వర స్వామివారి ఆలయంలో దేవి నవరాత్రులలో భాగంగా శ్రీ జోగులాంబదేవి కూష్మాండ దుర్గగా దర్శనమిచ్చారు. ఇక తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని బుధవారం 68,763 మంది భక్తులు దర్శించుకున్నారు. 28,377 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 2,56,00,000 రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. ఓం నమో వెంకటేశాయ.